అన్నదాతా అన్నదాతా మీ అన్నదాతా చెమటోర్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్న అన్నదాతా అన్నదాతా మీ అన్నదాతా నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. వేసవి నువ్వులో ప్రస్తుతం చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు. ఎల్పిజి 904 మినుము సాగులో అధిక దిగుబడి సాధించిన ఎన్ఆర్ఐ రైతు అనుభవాలు. పండ్ల తోటలు నీటి ఎద్దడికి గురి కాకుండా వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. అతి తక్కువ కాలంలో చేతికంది మూడు కాలాల్లోనూ సాగు చేసుకోదగ్గ నూనె గింజల పంట నువ్వు. స్వల్ప పెట్టుబడితో అందివచ్చే పంట ఇది. సాధారణంగా వేసవి నువ్వును జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు విత్తుకుంటారు. అలా విత్తిన పంట ప్రస్తుతం పలు దశల్లో ఉంది. పెరుగుతున్న ఎండలకు ఈ పంట బెట్టకు గురయ్యే ఆస్కారం లేకపోలేదు. అంతేకాదు, రసం పీల్చే పురుగులు కూడా పంటలో కనిపిస్తున్నాయి. పంట సున్నిత దశల్లో బెట్టకు గురికాకుండా చూడడంతో పాటు ఎరువుల యాజమాన్యం పురుగుల నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ పట్ల శ్రద్ధ చూపాలంటూ వివరాలందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం శాస్త్రవేత్త డాక్టర్ పద్మజ. నువ్వులను ఈ జనవరి 15 నుండి ఫిబ్రవరి 15వ తేదీ లోపు విత్తినటువంటి రైతులు ప్రస్తుతం పంట విజిటేటివ్ స్టేజ్ లో ఉంది, అంటే శాకే దశలో ఉంది. అదే జనవరిలో విత్తినటువంటి రైతులకు మాత్రం క్రాప్ చాలా మంచి గ్రోత్ ఉంది. కానీ ఫిబ్రవరిలో వేసినటువంటి రైతులకు ఏంటంటే ముఖ్యంగా ఈ హై టెంపరేచర్స్ కి అధిక ఉష్ణోగ్రతలకి పెరుగుదల అనేది కొంచెం తక్కువగా గమనించడం జరిగింది. కావున రైతులు ఏంటంటే ఉష్ణోగ్రతలను అనుసరించి భూమిలో తేమ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకసారి తేమ చెక్ చేసుకోవడం ఏ రకంగానంటే లోపల నుండి కొంచెం మట్టి తీసుకొని ముద్దగా చేసినట్లయితే మట్టి ముద్దగా ఏర్పడినప్పుడు మాత్రం నీరు పెట్టాల్సినటువంటి అవసరం ఉండదు. అదే మట్టి ముద్దగా కాకుండా విరిగిపోయినట్లయితే నీళ్లు పెట్టాలి. అంటే తేమ లేదు అని దాన్ని గమనించి మనం నీరు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితులలో 30 రోజుల ఉన్నటువంటి పంట చూసుకున్నట్లయితే మొక్కలను పలచన చేయడం ఒకటి, తర్వాత కలుపు యాజమాన్యం చేపట్టాలి. అంటే మనుషులతో ఒకసారి కలుపు తీపిచ్చి యూరియా ఒక 15 కిలోలు, ఒక 5 కిలోల పొటాషిని మొక్కల మొదల్లో వేసుకొని నీరు పెట్టాలి. ప్రస్తుత పరిస్థితులలో ఎక్కువగా నువ్వును గడ్డి చిలక ఎక్కువ డ్యామేజ్ చేస్తూ ఉంది, అంటే మొక్కను కట్ చేస్తూ ఉంది. వితిన్ 2-3 రోజులలో చాలా ఎక్కువ డ్యామేజ్ చేస్తుందని రైతులు చెప్తా ఉన్నారు. కావున రైతులు ఏంటంటే ప్రొఫినోఫాస్ 1 ml పర్ లీటర్, అంటే 10 లీటర్ల ట్యాంక్కి 10 ml వేసుకొని స్ప్రే చేసుకోవాలి. తర్వాత కొన్ని కొన్ని మొక్కలు చనిపోవడం కూడా గమనిస్తూ ఉన్నాం. డ్యాంపింగ్ ఆఫ్ ఇన్సిడెన్స్ వస్తూ ఉంది. కానీ దానికి ఏంటంటే COC కార్బాక్సిక్లోరైడ్ అని 3 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి మొక్కల మొదల్లో పోయాలి. మొక్కలు చనిపోతూ ఉన్నట్లు కనుక మీరు గమనిస్తూ ఉన్నట్లయితే. తర్వాత నువ్వులలో విత్తనోత్పత్తి చాలా తక్కువ మంది చేస్తూ ఉన్నారు. విత్తనోత్పత్తి చేపట్టాలి అంటే కనుక శ్వేత రకం చూసుకున్నట్లయితే కాయలు పైకి కిందికి ఉంటాయి, పువ్వు కూడా మీకు తెలుపు రంగులో ఉంటుంది. బెరుకులను ఏంటంటే ముఖ్యంగా పూత రంగును బట్టి, తర్వాత ఆకులను బట్టి, తర్వాత కాండం మీద నూగు ఉందా లేదా,
కాయల మీద నోగు ఉందా లేదా గుర్తించి బెరుకులను తీసివేయాలి. అదే మీరు జేసీఎస్ 10-20 రకాన్ని చూసుకున్నట్లయితే కాయలు ఒకటే దగ్గర 4-5 కాయలు వస్తాయి, అంటే గుత్తులు గుత్తులుగా వస్తాయి, జడకాతతో కూడినటువంటి రకము. కొమ్మకు చూసుకున్నట్లయితే అంటే షై బ్రాంచింగ్, కాకపోతే కొన్ని సైడ్ నుండి వస్తాయి, దానికి మాత్రము 2 కాయలు వస్తాయి. వేర్పాటు దూరం ఖచ్చితంగా 100 మీటర్లు ఉండేటట్లు చూసుకోవాలి. కోత దశలో మాత్రము ఖచ్చితంగా 75-80% పంట అంతా కూడా పసుపు రంగులోకి మారిన తర్వాత మాత్రము కొయ్యాలి. కోసినటువంటి మొక్కలను కట్టలుగా పెట్టి తర్వాత ఒక వారం రోజులు ఆ రకంగానే ఉంచి తర్వాత నూర్పిడి చేసుకోవాలి. వేసవి ఎండ వడగాలుల ప్రభావం మనుషులపైనే కాదు, పంటలు పండ్ల తోటలకు కూడా ఎక్కువగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల భూమి నుంచి మొక్కల ఆకుల నుంచి తేమ ఆవిరైపోతుంది. ప్రధానంగా మామిడి, అరటి, చీనీ నిమ్మ, దానిమ్మ, బొప్పాయి వంటి పండ్ల తోటల్లో ఎండ దెబ్బ అధికంగా ఉంటుంది. దీనికి తోడు నీటి వనరులు కూడా అంతంత మాత్రంగా ఉంటాయి. వచ్చే ఏప్రిల్ మే మాసాల్లో ఎండ తీవ్రత, ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. ఫలితంగా లేత మొక్కలు వాడిపోయి చనిపోయే ప్రమాదం ఉంటుంది. పండ్ల తోటలు నీటి ఎద్దడికి గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పండ్ల చెట్లు నీటి ఎద్దడికి లోనవ్వకుండా ఉండాలంటే నీటి యాజమాన్యం చాలా ముఖ్యం. వేసవిలో పండ్ల తోటలకు అధిక మొత్తంలో నీరు అవసరమవుతుంది. వేసవిలో లభించే కొద్దిపాటి నీటిని పారుదలకు ఉపయోగించుకునేందుకు సమర్థవంతమైన పారుదల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. వేసవిలో చెట్లు కాపులో ఉంటే నీటి అవసరం పెరుగుతుంది. ఎండ తీవ్రత వల్ల నీటి వనరులైన బావులు, బోరుబావుల్లో నీటి లభ్యత బాగా తగ్గి కొన్ని పూర్తిగా ఎండిపోతాయి. నేల నుండి కూడా తేమ ఆవిరవుతుంది. కాబట్టి తేమ ఆరిపోవడాన్ని తగ్గించగలిగితే నీటి అవసరాన్ని తగ్గించి నీటి తడుల మధ్య వ్యవధిని పెంచి నీటి తడుల సంఖ్యను తగ్గించవచ్చు. సేంద్రియ ఎరువుల్ని ఎక్కువగా వాడి మల్చింగ్ చేయడం ద్వారా నేలలోని తేమను కొంతవరకు కాపాడవచ్చు. చెట్ల పాదుల్లో సేంద్రియ ఎరువులైన పశువులు, కోళ్లు, గొర్రెలు, మేకల ఎరువు, కంపోస్ట్, వర్మి కంపోస్ట్, పట్టి ఆముదం, వేప, కానుగ పిండి వంటివి తేమను నేలలో ఉంచి ఆరిపోకుండా చేస్తాయి. చెట్లకు సత్తువను కూడా ఇస్తాయి. జీలుగ, జనుము, పిల్లిపెసర, మినుము, అలసందా లాంటి పచ్చిరొట్ట ఎరువుల్ని, వేప, జిల్లేడు, కానుగ లాంటి పచ్చి ఆకు ఎరువుల్ని చెట్ల పాదుల్లో వేసవి ప్రారంభంలో వేసి మట్టిని కప్పాలి. ఇవి కొన్ని రోజులకు కుళ్ళి సేంద్రియ ఎరువుగా మారి చెట్లకు సత్తువనివ్వడంతో పాటు పాదుల నుంచి తేమను తొందరగా ఆరిపోనీయకుండా చేస్తాయి. మల్చింగ్ విధానం ద్వారా కూడా భూమిలో తేమను కాపాడవచ్చు. వ్యవసాయ వ్యర్థ పదార్థాలైన ఎండిన ఆకులు, వరి పొట్టు, వేరుశనగ కాయల పొట్టు లాంటి వాటిని 4 అంగుళాల ఎత్తు వరకు వేసి మల్చింగ్ చెయ్యాలి. ఈ విధంగా చేయటం వల్ల పాదుల నుంచి తేమ తొందరగా ఆరిపోదు. దీనివల్ల నీటి తడుల్ని బాగా తగ్గించవచ్చు. దీనికి తోడు ఈ వ్యవసాయ వ్యర్థ పదార్థాలు కుళ్ళి సేంద్రియ ఎరువుగా మారి చెట్లకు సత్తువనిస్తాయి. అలాగే కలుపు మొక్కల బెడదను బాగా తగ్గిస్తాయి. వేసవి కాలంలో భూగర్భ జలాలు అడుగంటుకుపోతాయి. అందువల్ల బావుల్లో, బోరుబావుల్లో నీటి లభ్యత తగ్గుతుంది. కాబట్టి నీటి వృధాను తగ్గించుకుని తగినంత నీటిపారుదల, నీటి తడులు ఇవ్వాలి. బిందు సేద్యం ద్వారా 30-40% నీటిని ఆదా చేయవచ్చు. ఫెర్టిగేషన్ విధానంతో ఎరువుల ఆదా జరుగుతుంది. కలుపు మొక్కల బెడద కూడా ఈ విధానం వల్ల తగ్గించే అవకాశం ఉంది. వేసవిలో లభించే కొద్ది నీటితో చెట్ల కొమ్మల చివరకుండే పాదంతా నీరు పారించాలంటే ఎక్కువ నీరు అవసరముంటుంది. దీనివల్ల తడుల మధ్య వ్యవధి ఎక్కువై చెట్లు నీటి ఎద్దడికి గురయ్యే ప్రమాదముంటుంది. ఇలాంటి తోటల్లో కొమ్మల చివరి వరకు ఉండే పాదులను బాగా కుదించి నీరు పారిస్తే ఒక తడికిచ్చే నీటి పరిమాణం బాగా తగ్గుతుంది. దీనివల్ల తడుల మధ్య వ్యవధి బాగా తగ్గించి చెట్లు నీటి ఎద్దడికి గురికాకుండా వేసవిలో కాపాడవచ్చు. తోటలో కాని, తోట దగ్గర కాని, తోట విస్తీర్ణానికి, నీటి వనరుల్లో లభించే నీటి పరిమాణానికి అనుగుణంగా నీటి కుంటలను తవ్వించాలి. గుంత లోపలి నుంచి భూమిలోకి నీరు ఇంకకుండా
పాలిథీన్ షీటును పరచాలి. డ్రిప్ ద్వారా నీరందించేందుకు పంప్సెట్ను కూడా ఏర్పాటు చేయాలి. వీటి ద్వారా నీటిని నిల్వ ఉంచుకుని అవసరానుగుణంగా ఉపయోగించవచ్చు. వర్షాకాలంలో నీటిని నిల్వ చేసుకుని వేసవికాలంలో నీటి తడులు అవసరమైనప్పుడు చెట్లకు అందించడం ద్వారా కూడా చెట్లు నీటి ఎద్దడికి గురి కాకుండా చేయవచ్చు. ఈ విధమైన జాగ్రత్తలు పాటించడం ద్వారా వేసవిలో పండ్ల తోటలు నీటి ఎద్దడికి గురి కాకుండా చేయవచ్చు. మన పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు. వ్యవసాయ ఆధారితమైన మన దేశంలో ఈ మధ్యకాలంలో వ్యవసాయం చేసేవారి సంఖ్య తగ్గుతోంది. వ్యవసాయం అంటేనే కొత్త తరం వెనకడుగు వేస్తోంది. చాలా గ్రామాలలో కౌలుకు కూడా చేసేవారు లేక సారవంతమైన పొలాలన్నీ బీడుభూములుగా మారిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో 20 సంవత్సరాల కంప్యూటర్ కొలువును వదిలి స్వదేశానికి వచ్చి పొలం బాట పట్టారు. కంప్యూటర్ కీబోర్డ్ మీద టకటకలాడించే చేతులు ఇప్పుడు పలుగు పారపట్టి నేల సాముకై సాగుతున్నాయి. అలాంటి ఓ కర్షక ధీరుణ్ణి ఈరోజు మీకు చూపించబోతున్నాం. ఎల్పిజి 904 రకం మినుము సాగు చేసి మంచి దిగుబడి తీసిన ఆ రైతు ఎవరో, వ్యవసాయం ఎలా చేపడుతున్నారో ఈరోజు అన్నదాతలో తెలుసుకుందాం. మనం చూస్తున్న ఈ మినుము పొలం కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కోసూరు వారిపాలెంలో ఉంది. గట్టుమీద నుంచి ఇటుగా వస్తున్న కోసూరు రామకృష్ణ ప్రసాద్ ఈ పొలం ఆసామి. 20 సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ రంగంలో దేశంలో పలు నగరాల్లో పనిచేసి ఆనక అమెరికాలో కూడా ఉద్యోగం చేసి ఇప్పుడు పొలం బాట పట్టారు. ఖరీఫ్లో కూరగాయ పంటలు తీసుకున్న పొలంలో మొట్టమొదటిసారిగా సొంతంగా తన 3 ఎకరాల్లో ఎల్బీజి 904 అనే మినుము రకాన్ని నవంబర్15న వెదజల్లారు. ఎల్బీజి 904 రకం పల్లాకు తెగులను తట్టుకునే పాలిష్ రకం. ఎకరాకు సుమారుగా 25 కిలోల విత్తనాన్ని విత్తుకున్నారు. విత్తే ముందు విత్తనానికి కార్బన్డిజంతో విత్తన శుద్ధి చేశారు. ఆఖరి దుక్కిలో పేడ ఎరువుతో పాటు వర్మీ కంపోస్టును కూడా వేసుకున్నారు. ఇది తప్ప ఎలాంటి రసాయన ఎరువులు వేయలేదు. విత్తిన వెంటనే కలుపు నివారణకు కలుపు మందుల్ని, చీడపీడల నివారణకు అవసరమైన సస్యరక్షణ మందుల్ని 5 దఫాలుగా పిచికారీ చేశారు. పిందె దశలో ఒకసారి, కాయ పెరిగే దశలో మరోసారి నీరు పెట్టారు. విత్తిన 95 రోజులకు ఫిబ్రవరి ఆఖరు వారంలో కోతకొచ్చింది. ఎకరాకు 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రస్తుతం క్వింటా 7,100 రూపాయల ధర పలుకుతోంది. దీంతో ఎకరాకు 42,800 రూపాయల ఆదాయం వచ్చింది. ఖర్చుల విషయానికొస్తే పొలం దున్నకానికి 2,000, విత్తనానికి 2,000, 2 సార్లు నీరు పెట్టడానికి 3,000, కలుపు మందులు, సస్యరక్షణ మందుల కొనుగోలుకు 5,000, పంటకాలం మొత్తానికి కూలీ ఖర్చు 7,000, మిషన్ కోత నూర్పిళ్లకు మరో 2,000 కలిపి మొత్తంగా సుమారు ఎకరాకు 31,000 అవుతోంది. వచ్చిన 42,800 రూపాయల్లో ఈ ఖర్చు పోను 11,800 రూపాయల నికరాదాయం ఎకరాకు మిగులుతోంది. తోటి రైతులకు ఎకరాకు 4 బస్తాల దిగుబడి రావడమే గగనంగా మారిన తరుణంలో తొలిసారి వ్యవసాయంలోకి అడుగుపెట్టి మొదటి పంటలోనే మంచి దిగుబడి రావడం శుభపరిణామమనే చెప్పాలి. సాఫ్ట్వేర్ రంగంలో నెలకు 2 లక్షలు సంపాదించినా కలగని తృప్తి వ్యవసాయంలో తనకు లభించిందంటారు రామకృష్ణ ప్రసాద్. రైతుల ప్రోత్సాహంతో నేను ఎల్బిజి 904 పండించామండి. కానీ రైతుకు ఏంటంటే నేను నేర్చుకుంది ఏంటంటే ప్రతిరోజు మన పొలం చూసుకోవాలి. ఏ రోజు ఏ పూట మనకి మందు ఏది కొట్టాలో సమయానికి ఈ ఆలస్యం చేయకుండా కొట్టాలండి. వ్యవసాయం అనేది చాలామంది అనుకుంటారు ఇది అంత లాభాకరం కాదని. అవ్వచ్చు, ఐటీ రంగంలో నెలకి 2 లక్షల శాలరీ రాకపోవచ్చు, కానీ ఒక 50 ఇయర్స్ 50 ప్లస్ వాళ్ళు ఈ వ్యవసాయ రంగం చేస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళు చక్క
వాళ్ళే ఎవరికి బాస్ మేనేజర్కి రిపోర్ట్ చేయకుండా వాళ్ళే నిర్ణయాలు తీసుకోవచ్చు. మొదటి దశలో నాకు ఏమైందంటే నేను ఇబ్బంది లేనంత సమాజం నుంచి ఎదురుపడినాయి. అంటే నాకు నేను ఏసీ రూమ్లో వర్క్ చేసేవాడిని, వీడు ఏమి వ్యవసాయం చేయగలడు, ఎండా వానికి నిలబడతాడా లేదా, సో జనాలు అనుకున్నారు. కానీ నేను అంత ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేసి అజైల్ అంతా యూజ్ చేసి టైం బాక్స్ అని మన ఐటీ రంగంలో ఏం ప్రిన్సిపల్స్ వాడతారో అవన్నీ నేను ఇక్కడ కూడా అయ్యే వాడుతున్నాను. కానీ ఇది ఫీల్డ్ వేరే ఫీల్డ్. కొంతమందికి వర్షానికి వచ్చి చాలా పంటలు దెబ్బతిన్నాయి. కానీ మాకు అదృష్టం ఏం కలిసి వచ్చిందంటే మేము వేసేప్పటికి 20 రోజుల్లో మొక్క అయిపోయింది, అది 20 రోజులు అయిపోయింది. సో వర్షం మాకు కలిసి వచ్చింది, అది నీళ్లు పెట్టుకోకుండా కనీసం ఒక 5,000 రూపాయలు మాకు కలిసి వచ్చింది. మా ఊరు పంచాయతీ వాళ్ళు, కోసవాడు పంచాయతీ వాళ్ళు వెర్మి కంపోస్ట్ వేశారు. వాళ్ళు వాళ్ళ దగ్గర ఒక 25-30 కిలోలు వెర్మి కంపోస్ట్ కొని ఈ చేనంతా 3 ఎకరాలు చల్లాను, ప్లస్ పెంటపోకు కూడా తోలాను. మెయిన్ అంటే ఐటీ రంగంలో మానిటర్ అండ్ కంట్రోల్ అని అంటారు, మనం ఏ రోజు ఆ రోజుకి మనం చూస్తా దాన్ని, ఎప్పుడప్పుడు మందు కొడతా అని చూస్తూ ఉండాలి. మినుము పైరు తీసిన ఈ పొలంలో కంద, స్వీట్ కార్న్ సాగు చేసేందుకు సిద్ధం చేసుకుంటున్నారు. రామకృష్ణ ప్రసాద్ మినుము సాగు గురించి ప్రఖరైతు మాట్లాడుతూ, అంత ముందులా కౌలుకిచ్చారు, తర్వాత వచ్చి ఆయనే చేసుకున్నారు. ఈయన ఎలా చేస్తారు ఏంటని మేము అనుకున్నామండి, అందరం ఆశ్చర్యపోయాం. తర్వాత మినుము కొత్త ఎత్తనం తెచ్చారండి. ఇది LBG 904 అండి. ఇది చెట్టుకొచ్చేసి 120 కాడి నుంచి 150 కాయల దగ్గర దాకా ఉన్నాయి. తెచ్చి జిమ్మిన తర్వాత నిదానంగా మందులు ఆయనకి తెలుసుకుని 5 తడవలు కొట్టారండి. కొడితే ఏం కాతీయాలని మేము అనుకున్నామండి చేను పక్కన. అవి తిరిగి మరలా ఎకరానికి 10 నుంచి 11 బస్తాలు దిగుబడి వచ్చేటట్టు ఉందండి. మేము కూడా ఆశ్చర్యపోయి ఇది ఇత్తనం తీసుకుని వచ్చే సంవత్సరం జిమ్మి కాపించాలని పండించాలని మేము అందరం అనుకుంటున్నామండి. ఇదే కాక ఈయన 1 ఎకరం టమాటా వేశారండి, అది కూడా బాగుంది. అది కూడా ఎకరానికి వచ్చేసి 500 లేదా 600 బాక్సులు తెగుద్ది అనుకుంటున్నామండి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్ లో చూద్దాం. నగర సేద్యం కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో రసాయన అవశేషాలు లేని కూరగాయలు, ఆకుకూరలకు తోడు చిరుధాన్యాల జోడింపుకు నగరవాసులు శ్రీకారం చుడుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని భాగ్యనగరంలో అగ్రి హార్టికల్చర్ సొసైటీ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ ఆధ్వర్యంలో నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో మహిళలకు చిరుధాన్యాల వినియోగం, ఉప ఉత్పత్తుల తయారీపై నిపుణులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మహిళలు, మిద్దె సాగుదారులు, ఔత్సాహిక యువతులకు చిరుధాన్యాలతో చేసిన భోజనం ఏర్పాటు చేశారు. మిల్లెట్స్ గురించి తెలియాలి, ఎందుకంటే ఈ రోజు ఆరోగ్యం కోసం మనం వాటినే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం కాబట్టి వాటి గురించి తెలుసుకోవడానికి మా కోసం అని మెన్స్ డే సందర్భంగా మాకు రామబాబు గారిని పిలిచి మాకు ఇట్లా మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. ఉమెన్స్ డే సందర్భంగా అగ్రి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సిటీజీ గ్రూప్ మెంబర్స్ కి మిల్లెట్ సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నారు సందర్భంగా, అంటే కుక్ చేసుకోవటము, దాన్ని ఎలా వాడుకోవాలి ఇంట్లో, వాటి ఉపయోగాలు వాటన్నిటి గురించి వాళ్ళు నేర్పిస్తున్నారు. గత 3 ఏళ్లుగా ఇంటి పంటల సంస్కృతి విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా మహిళలు ముందుకొచ్చి ఇంటికి సరిపడా కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ, సుగంధ ద్రవ్యాలు, పండ్లు, పూలు సహజ పద్ధతుల్లో పండించుకుంటున్నారు. ఇది గమనించిన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం సహా పలు స్వచ్ఛంద సంస్థలు, అంకుర కేంద్రాలు తాము సైతం అంటూ అవసరమైన విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, విత్తనాలు, వర్మీ కంపోస్ట్ యూనిట్లు నెలకొల్పేందుకు అవసరమైన సేవలు అందిస్తున్నారు. ఇంట్లో ఎవరైతే హైడ్రోపోనిక్ ద్వారా వెజిటబుల్స్ ని పండించాలనుకుంటున్నారో వాళ్ళకి హోమ్ కిట్స్ సప్లై చేస్తాము. ఈ హోమ్ కిట్స్ తోనే అన్ని, ఏ మెటీరియల్ అయితే దీనికి కావాలో గ్రో చేయడానికి అన్ని మేమే ప్రొవైడ్ చేస్తాము. దీంతో పాటు సాయిల్ లెస్ కల్టివేషన్ కావాల్సిన మెటీరియల్స్ కూడా మేము సప్లై చేస్తాము. ఎలా గ్రో చేయాలి, మనం ఇందులో ఏ న్యూట్రియంట్స్ వేస్తే హెల్తీ వస్తుంది, ఇవన్నీ తెలుసుకోకుండా ఏంటంటే జస్ట్ పైపులు తెచ్చుకుంటారు, మిక్సింగ్ చేసేస్తారు, ఇమీడియట్గా ఏమంటారంటే టెక్నాలజీ రాంగ్ అనేస్తారు. ఎప్పుడైతే గ్రో చేయలేదు, కిట్ కొనుక్కోవటం 20%, కానీ 80% గ్రోయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్.
ఇప్పటికే జంట నగరాలు శివారు ప్రాంతాల్లో అనేక కుటుంబాలు సహజ సిద్ధమైన ఇంటి పంటలు పండించుకుంటూ తమ ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. అదే క్రమంలో ప్రతి ఒక్కరూ స్వయంగా ఇంట్లో చిరుధాన్యాలతో తయారు చేసిన రకరకాల వంటకాలు సైతం ఆరోగ్యకరమైన భోజనం రూపంలో ఇంటిల్లిపాది కూడా తీసుకున్నట్లయితే బహుళ ప్రయోజనాలు పొందవచ్చని అగ్రి హార్టికల్చర్ సొసైటీ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ సిటీజీ నిర్వాహకులు చెప్పారు. రైతులు తరత వినియోగదారులు కూడా గడిచిన 2-3 సంవత్సరాల నుంచి ఇది అందుబాటులోకి తేవడానికి కొంచెం ప్రొడక్షన్ తర్వాత ఎకరేజ్ కూడా పెరిగింది. అలాగే మిల్లెట్ కన్సంప్షను దానికి ఆరోగ్యరీత్యా మిల్లెట్స్కు మంచి ప్రమోషన్ దొరుకుతుంది. తర్వాత మిల్లెట్ బేస్డ్ ఆర్గనైజేషన్స్ కూడా ఉత్పత్తి చేస్తున్నాయి డిఫరెంట్ ప్రొడక్ట్స్. దానివల్ల ఈ మిల్లెట్కు మంచి ప్రాధాన్యత కల్పిస్తూ ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. ఎక్కడైతే తృణధాన్యాలు చిరుధాన్యాలు భోజనంగా తీసుకున్నటువంటి ఉంటారో అక్కడ ఆరోగ్యం అనేటువంటిది చాలా సుభిక్షంగా అందరూ సుఖవంతంగా ఏ రకమైనటువంటి రోగాలు లేకుండా ఉంటారనేటువంటి నానుడిని నమ్ముతూ ఇట్లాంటి కార్యక్రమాన్ని మేము చేపట్టాము. అంటే ఇప్పటిదాకా మీరు టెర్రస్ గార్డెన్ అర్బన్ గార్డెనింగ్ మీద పనిచేస్తున్నారు, ఇప్పుడు తాజాగా కొత్త అంశాన్ని తీసుకున్నారు. అర్బన్ గార్డెనింగ్తో పాటుగా మరి అర్బన్ గార్డెనింగ్లో మనం చేసేటువంటివి ఓన్లీ కూరగాయలే కదా, మరి కూరగాయలకు సప్లిమెంటల్గా మనకు కావాల్సినటువంటివి చిరుధాన్యాలు తృణధాన్యాలు కూడా ఉండాలి. అందుకనే దీన్ని నెక్స్ట్ ఐటమ్ అజెండా కింద తీసుకొని అందరినీ ఈ తృణధాన్యాలు చిరుధాన్యాల వైపుగా మళ్లించే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. టెర్రస్ల మీద పెంచుతారా? టెర్రస్ల మీద ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఇప్పటికీ పెంచుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ టెర్రస్ మీద పెంచినటువంటిది అందరికీ సాధ్యం కాని విషయం. టెర్రస్ మనం పెంచుకున్నటువంటి కూరగాయలకి మనం ఈ తృణధాన్యాలతో మనం చేసుకున్నటువంటి రాగి ఇడ్లీ కానీ తృణధాన్యాలు చిరుధాన్యాలతో చేసినటువంటి వాటితో కానీ మనం కలుపుకొని చేసినటువంటి కార్యక్రమే మనం ఈ కూరగాయలు ప్లస్ తృణధాన్యాలతో చేసినటువంటి కార్యక్రమం. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం పురస్కరించుకొని ఇక నుంచి నగర సేద్యంతో పాటు చిరుధాన్యాల వినియోగంపై కూడా పెద్ద ఎత్తున అన్ని స్థాయిల్లో అవగాహన కల్పించేందుకు ఆయా సంస్థలు సన్నద్దమవుతున్నాయి. తనకున్న 2 ఎకరాల పొలంలో సేంద్రియ విధానంలో పంటల సాగు చేపట్టాడు మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని భిక్షపతి తండాకు చెందిన గోపాల్ అనే రైతు. ఎకరా పొలంలో చాందిని చామంతి, అరెకరాలో లిల్లీ, అరెకరాలో ఉల్లి పంటలను పండిస్తున్నాడు. కూలీల అవసరం లేకుండా భార్యాభర్తలిద్దరూ కలిసి పొలం పనులు చేసుకుంటున్నారు. సహజ విధానాలను ఆచరిస్తుండటంతో పూల నాణ్యత దిగుబడి బాగుంటుందంటున్నారు. మార్కెట్లో ప్రస్తుతం లిల్లీ పూలు కిలో 100 రూపాయలు పలుకుతుండగా చాందినీకి కిలో 60 రూపాయల వరకు ధర లభిస్తుందంటున్నాడు. ఎకరేమో ఆర్గానిక్ లా ఉల్లిగడ్డ పండిస్తున్నా, ఎకరేమో అది చాందిని అంటారు, చామంతి టైప్. అది ఈ సంవత్సరమే కొత్తగా వేసుకున్నాను, పోయిన సంవత్సరం వేసినాను కానీ ఇప్పుడు పొలం దుంకిలా వేస్తే అది డ్యామేజ్ అయిపోయింది, లాస్ వచ్చింది. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఒక ముందు ఒక నెల ముందు వేసిన అది సక్సెస్ అయింది. మరి ఏరియాలో రాదని చెప్పారు, అది కర్ణాటక గుజరాత్లా పడుతుందని చెప్పారు. చూద్దామని ఈ సంవత్సరం ఒక ఎకరే వేసిన, బాగుంది. మార్కెటింగ్ కూడా 50-60 నడుస్తుంది. దీని పక్కనేమో అది నిల్లి వేసిన, ఇది లోకల్ ఉండే ఇంతకుముందు సీడ్ కోసం పేస్తున్నా దానికి, అది కూడా బాగా వచ్చింది. ఇప్పుడు దీనికి ఫర్టిలైజర్ ఫిర్టిలైజర్ ఏం లేదు, ఎరువు వేసిన. పొలం కన్నా మొక్క కన్నా ఇది బాగుంది. పట్టణ పరిసర గ్రామాల రైతులకు పూల సాగు ఆర్థికంగా ఆసరాగా ఉంటున్న పరిస్థితుల్లో అవకాశమున్న రైతులు కొద్దిపాటి విస్తీర్ణంలో పూల సాగు ఎంచుకోవాలంటూ వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అందరూ రెగ్యులర్గా ఆ ఏరియాలో వరి కానీ మొక్కజొన్న కానీ వేస్తుంటే గోపాల్ అనే గిరిజన రైతు తనకున్న క్షేత్రంలో పూల సాగు అదేవిధంగా సేంద్రియ పద్ధతిలో గోధుమ సాగు అనేది చేపట్టడం జరుగుతుంది. అక్కడక్కడ సేంద్రియ పద్ధతిలో ఉల్లి సాగు అనేది చేస్తున్నాడు. వీటన్నిటికి కూడా నిరంతర ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. మనం కూడా మన వ్యవసాయ శాఖ ద్వారా రైతుల్ని కూడా ప్రోత్సహిస్తున్నాం. ఏంటంటే పంట మార్పిడి చేయమని చెప్తున్నాం. మిగతా రైతు సోదరులు కూడా ఇతన్ని ఆదర్శంగా తీసుకొని వారు కూడా ఈ విధంగా చేపట్టాలని రైతులకు సూచించి ఈ రైతు యొక్క విజయగాథను మిగతా రైతులకు కూడా ప్రత్యక్షంగా చూపించడానికి వ్యవసాయ శాఖ ద్వారా కృషి చేస్తాం. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పనిదినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.